హలో హలో ఎవరైనా ఆఫీసా? అవును మేడం, ఇక్కడ హత్య జరిగింది. ఎక్కడ? ఆల్వాల్ మేడం. అడ్రస్ చెప్పండి. నంబర్ 14/3 వెంకటరమణాపురం, ఓల్డ్ ఆల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనుకోండా? ఏంటమ్మా? కమ్ ఆన్ క్విక్, వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంట్? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాని నన్ను రమ్మంటావేంటి? కొట్టానంటే మొహం పగులుతుంది. నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఓ చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపిని చూడడానికి వెళ్తున్నా. వస్తావా? ఆ విఐపి పేరేంటో నాకు తెలియాలి. చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? హలో, నీ ఇల్లు బంగారం గారు తను చూడాలని సొంగ కాచుకుంటూ ఎన్నాళ్ళు గారు ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ గా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, శకునం బాలే సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా? పులి భయపడదు. పోరా, మీ ఇష్టం. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పప్పు నీకుందులే. ఊరవతలకు వచ్చేసాం. ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుపడ్డ బంగళా కదా. అవును, ఇక్కడ సానియా మిర్జా ఉండేది. అది మస్కరా. అవును, అప్పుడేగా నువ్వు పళ్ళు కిలించుకుని ఈ అంటూ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ. డెడ్ బాడీనా? అవును, దాని ఫోటో తీయాలి. మాట్లాడకుండా నాతో రాను. బా, ఏంటి నువ్వు రావా? ఏ, ఒకసారి ఇలాంటి పాడుపడ్డ బంగళాలోకి వెళ్లి భయంతో బిగిసిపోయిన చాలదా? ఇంకోసారి బిగిసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏడు మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును. చెప్పనా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ, నీ వెనకాల వస్తే చాలదా? వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఎరిగించి నువ్వు వెళ్ళిపోతావు, నాకు తెలీదా? నీ వర్క్ ఏముందో. సరేరా, వచ్చి బాగుంది. ఈ విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నావు. టైం పాసింగ్? అసలు ఆడపిల్లవా నువ్వు? టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలీదా? దేనికి? మాట్లాడుకుంటా. మాట్లాడాలి, నువ్వు ముందు పదా. మాట్లాడుకుంటా రావాలంట. మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తీరాలి కదా. అయ్యో అయ్యయ్యో, అలాంటి బూత్ బంగళాలనే ఉంది. ఎవరో అరవల్లో పిలిచినట్టుగా అనిపిస్తుంది. రక్తం కాదు రా పిచ్చడా, రక్తం రక్తం అంటారు. రక్తం కోసం జీతం వదులుకోవచ్చు, ప్రాణాలు వదులుకోగలమా? ఇదిగో ఇక్కడ లంబాడి కాదు, చుంబాడి డెడ్ బాడీ. ఓహో, అంటే ఇదంతా నువ్వాడి నాటకమా? అవును, ఇది కూడా నేను ఆడిన నాటకమే. ఒక బాధ్యత గల పత్రిక విలేకరి చేసే పని అది? నువ్వు బాధ్యత గల జర్నలిస్ట్ వా కాదా అని టెస్ట్ చేశాను. టెస్ట్? అవును, టెస్ట్ చేస్తున్నాడు. ఈయనో పెద్ద థామస్ అల్వా ఎడిసన్. ఒక పత్రికా ఆఫీసుకు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరో అడగాలి, తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి. ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా షాపా భూతాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీస్ లో చెప్పి 10 నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి అనకొండాల ముడుచుకుపోయింది? కొంచెం తట్టి లేపుతాం. నేను తిలక్ ని. నువ్వా? నువ్వు సరే, కానీ ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి. అది కూడా నేనేరా? మిమ్మల్ని టెస్ట్ చేసి చూసాను. చూసావా? ఇలా ఏడిపిస్తున్నారేంటి? ఒక మనిషి ఒక దాంట్లో వీక్ అయితే దాన్నే పట్టుకుని హడలు కొట్టడం కేవలం న్యాయంగా ఉందా? మరెందుకు అనకొండా బుద్ధి కొండా పెట్టుకోవచ్చా? ఇన్వెస్టిగేషన్ అట. అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు, ఈ సన్నాసి మీద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు. సార్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులా డామ్ డామ్ అని పేలుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగే, సారీ బ్రదర్, డిస్టర్బ్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐఎమ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ. నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కొండ ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడుగుడు ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో
నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాకూడుతుందా? ముట్టుకుని చూడు. నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్, ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. ఖర్చిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? అలా దిగిరావయ్యా, నేను ఒక పత్రిక ఆఫీస్ లో పనిచేస్తున్నా. పత్రిక ఆఫీస్ లోనా? నీ అంకమ్మ. వద్దు, 2 లక్షల టర్నోవర్ ఉన్న పత్రిక వాడి మీద చేయి చేసుకున్నావా? ఎవర్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే వాడికి మొండిగోడ దగ్గర పనేంట్రా? అది ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా? ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్ కి. అయ్యో, అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయ పరులు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా, నువ్వే కదా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియక నన్ను తెలక చేయండి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో, 7 కాదండి, 12345. హలో, తెలంగాణనా? నేను ఇన్స్పెక్టర్ వీరాజు మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒక అతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నా అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అనకొండ? అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలియదా? తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు, ఎవరు? నేను అనకొండ మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదు అన్నావంట? నువ్వెందుకు షాడో గెటప్ రాంగా మాట్లాడుతున్నావంట? కొత్త గెటప్లో న్యూస్ సెక్రెటరీ దగ్గర వచ్చా. ఏదైనా గొప్ప మ్యాటర్ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేదాం అనుకున్నా, కానీ అనవసరంగా ఎన్కౌంటర్ ఎలా ఉన్నా. సరే, ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు, లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా, ఇస్తున్నా. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. హలో, హలో, కట్ అయిందా? లైన్ లోనే ఉన్నాడు, కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు, షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు. చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడదా? మాట్లాడదా బాబు, చెప్పు. ఏంటి వదిలేస్తారు గానీ? ఇవాళ అయ్యగారు పుట్టినరోజు, అలాగా తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే, ఇప్పుడే బయలుదేరదా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని. యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడదు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తిలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంత ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తిలక్ ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్ళారు. జూకి నేను ఎందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర ఓ చిన్న పనుండి వెళ్ళాను. సరే సరే, రండి, వెళ్ళి భోంచేద్దాం. నీ కంటికి జంతువులా ఉన్నానా? ఉంటాను, ఉంటాను, ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు, చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్ను ఎందుకు అలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకులే. నా గొడవ నీ గొడవ, నీ గొడవ నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు. అరే, జరిగిందే చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో, బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారే మనని? ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు, 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 చెప్పు. అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది. ఏది? ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా, అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. టుమకు డుమాకో, జంకు జమాకో. ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు, స్ట్రైట్ గా ఏదన్నా చెబితే నాకు అర్థం కాదు. ఇదొకట చెప్పవయ్యా. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలో అలా చూస్తున్నాడు? ఓ, అదా, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఎక్కించు, ఎక్కించు, ఎక్కించు. నీ మీద ఓ ఇదంట. వాట్? నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతో చెప్తున్నావే. అనకొండ,
ఒక నిమిషం రా. నేనా? అవును రా, వస్తావుగా. ఇది చెప్పడానికి ఇంత సిగ్గా. థ్యాంక్ యూ తిలక్. అయ్యో, చెవులు పట్టేస్తున్నాయే. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది, సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏమ్మా? ఏరా, నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు. ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగల కొట్టాలా? ఏంటి, ముక్కు పగల కొట్టిందా? ఇట్స్ టూ మచ్. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతను నా డార్లింగ్, నా డార్లింగ్ నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ని. స్టాప్! నీ డ్రామాకు పెట్టే ఇక పులి స్టాప్. తెలిసిపోయింది. నీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్, నీ వర్క్ చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీకు ఫోన్. ఒక నిమిషం. హలో సార్, విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి. అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కదూ? అవును సార. రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్స్ జరుగుతున్నాయి సార్. డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిని తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. చనిపోయిందా? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అది రిస్క్ సార్. మీ పేరు? అయ్యయ్యో, నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్. ఉంటాను సార్. ఇదేంటమ్మా? సారీ అంకుల్. సారీ అంకుల్, వెరీ వెరీ సారీ. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘనా, ఇలాంటి విఐపీలు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ అడిగి తెలుసుకో. అర్థమైందా? నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు, చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత చూద్దాం. ఏంట్రా ఏంటి? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాలట. అదేం వద్దు, ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను. తన క్లాస్ టెస్ట్లో 99% తెచ్చుకుందరా? ఫ్రెండ్స్తో పాటు సంతోషంగా వెళ్ళాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు రామ్మా, నేను డబ్బులు ఇస్తాను. దుర్మార్గుడా, ఇదంతా నీ డ్రామానా? అన్ని ఈ తిలక్ గారి లీలలే. ఏంటిది? కమిషనర్ ఇంటర్వ్యూ. ఎందుకు అలా చేసావు? ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందని అసూయ కదూ. నో 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 నో, ఒక విఐపీని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్. పళ్ళు రాలతాయా? పళ్ళు రాలతాయంటున్నాను. హెడ్ కానిస్టేబుల్ ని నన్నే పళ్ళు రాలతాయంటున్నావా? హెడ్ అయినా ఎస్ఐ అయినా ఆడి బాబు అయినా పళ్ళు రాలతాయండి. ఏమన్నావు? నన్ను మా ఎస్ఐ గారిని ఆడి బాబు అంటే అంటే కమిషనర్ గారిని కూడా పళ్ళు రాలతాయంటున్నావా? నిన్ను లాకప్లో పెడతాను పోలీస్ స్టేషన్ కి. అయ్య బాబాయ్, అసలే మాగిన పళ్ళు గెలమే చేయేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. అంతలోకే స్టేషన్ కి రమ్మంటారు ఏంటి సార్? సరే సరే, ఆ కొబ్బరికాయటి సార్. సార్ డబ్బులు సార్. నీ పేరు చెప్పి గుళ్ళు కొడతాలి. ఒక చెక్కైన ఇవ్వండి సార్, పచ్చడి చేసుకుంటాను. మిగిలితే చూద్దాం. అర్జెంటుగా దీన్ని వదిలిస్తే కానీ మనసు ఎంత ఉండదు. ఉన్నాను, దయచేసి వెళ్ళండి. అయ్యా ఎడ్ గారు, 600 లు 300 గొందులు తెప్పించి దొరకకుండా పారిపోతున్న కేడీనా కొడుకుని భలే పడగొట్టారండి. నేను తొంగని పడగొట్టడం? అప్పారావు నా కరెంటి ఈ నా గల్లా పెట్టిన సిల్లర కొట్టేసేయండి. స్వదశ ఎత్తే ఎక్కడ దొరకలేదండి. నా పర్సు నీ చిల్లర వీడే కొట్టేశాడు. నా పర్సు నేను తీసుకుంటాను. చిల్లరండి, దేవుడు హుండీలో వేస్తాను. తీసుకురండి.